Thank you, Adhyaksha. ఈ రోజు మాట్లాడండి ప్లీజ్ మన హెల్త్ సెక్టర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడుతా ఉన్నాం మీరు కంటిన్యూ చేయండి హెల్త్ సెక్టర్ లో స్టీరియోఫోనిక్ ఈ రోజు విప్లవాత్మక సంస్కరణలు అన్ని జరుగుతూ ఉన్నాయి ఆనాడు మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ ఏదైతే పథకం ప్రవేశపెట్టారో అమలు చేశారో ఈరోజు ఆ పథకం ద్వారా మన ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చేటట్టు ఈరోజు ఎన్నో సంస్కరణలు చేయటం జరుగుతూ ఉంది అధ్యక్ష ఆనాడు ముఖ్య ఉద్దేశం ఆరోగ్యశ్రీ పథకం పెట్టడం పేదవారికి నాణ్యమైన క్వాలిటీ వారికి మెడికల్ వైద్యం చికిత్స జరగాలన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది కానీ మనం చూస్తే గత ప్రభుత్వంలో మరి ఆరోగ్యశ్రీ మాటే మర్చిపోయి అది ఏ విధంగా అయితే ప్రవేశపెట్టారో దాన్ని ఇంకా కూడా నిర్వీర్యం చేయటం తప్ప దాన్ని ఏది కూడా మెరుగ్గా చేయటం జరగలేదు ఈరోజు చూస్తున్నాం దాదాపు 1000 ప్రొసీజర్స్ ఉన్న ఆరోగ్యశ్రీని ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన జగనన్న 3000 పైగా ప్రొసీజర్స్తో ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగ్గా చేసి ఈరోజు ఎవరన్నా పేషెంట్ ఏదో అనారోగ్యంతో హాస్పిటల్కి వెళ్తే వారు మళ్ళీ మనకు వాళ్ళకు వచ్చిన ప్రాబ్లం మనకు ఆరోగ్యశ్రీలో కవర్ అవుద్దా కవర్ అవ్వదా అన్న సందేహం లేకుండా ఏ హాస్పిటల్కి అయినా సరే వెంటనే వెళ్ళినప్పుడు వాళ్ళకి చికిత్స జరిగేటట్టు మరి ఏర్పాట్లు చేయటం జరిగింది సంస్కరణ అంటే ఇయే ఏదైతే హెల్త్ సెక్టర్లో ఉంటాయో వారందరూ కూడా మనం పేషెంటు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వారు ఏదో ఎంతో టెన్షన్తో ఎంతో బాధతో ఎన్నో ఇబ్బందులతో వెళ్ళటం జరుగుతుంది అక్కడ వెళ్ళాక మీకు వచ్చిన ప్రాబ్లం ఈ ఆరోగ్యశ్రీలో కవర్ అవ్వదు మీరు డబ్బు కట్టాలి అనే సందేహాలు లేకుండా ఈరోజు మరి ఆరోగ్యశ్రీని ఎంతో మెరుగ్గా చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇది నిజంగా కూడా మేము కళ్ళారా చూస్తున్నాం మన ప్రభుత్వం చేపట్టిన గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు మొన్న నన్ను అడుగుతూ ఉన్నారు ఒక పెద్ద వయసు కపుల్ వాళ్ళు అడుగుతూ ఉన్నారు ఆరోగ్యశ్రీలో మాకు కోవిడ్కి వ్యాధికి మాకు చికిత్స జరిగింది మాకు మీకు ఇచ్చిన పుస్తకంలో ఆరోగ్యశ్రీలో చికిత్స జరిగినట్టు చూపిస్తూ ఉన్నారు మాకు ఈ ఆరోగ్యశ్రీ ద్వారా మళ్ళీ కూడా ఎప్పుడన్నా ఫ్యూచర్లో మాకు ఏదైనా జరిగితే మళ్ళీ రెండోసారి కూడా మాకు కవర్ అవుద్దా లేదా అన్న ఒక సందేహం వాళ్ళు చెప్పడం జరిగింది అంటే మాకు నాకు అర్థమైంది వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ పథకం అన్నది ఎంత ఇంపార్టెంట్గా వాళ్ళు చూస్తూ ఉన్నారో పెద్ద వయసు వాళ్ళందరూ కూడా మాకు ఏదన్నా జరిగితే మాకు జగనన్న ఉన్నారు జగనన్న ప్రభుత్వం ఉంది మమ్మల్ని కాపాడటానికి అని ఈరోజు ఒక మంచి భరోసాతో ఈరోజు వారందరూ కూడా ధైర్యంగా ఉండటం జరుగుతూ ఉంది ఇదే విధంగా మరి మొత్తం హెల్త్ సెక్టర్ రిఫార్మ్స్లో భాగంగా ప్రతి చిన్న కింద స్థాయి నుండి గ్రామ స్థాయి నుండి ఈరోజు ఏదైతే విలేజ్ హెల్త్ క్లినిక్స్ పెట్టామో మా నియోజకవర్గంలోనే హెల్త్ క్లినిక్స్ ఎక్కడైతే ఓపెన్ చేయడం జరిగిందో ఆ అన్ని హెల్త్ క్లినిక్స్లో కూడా ప్రజలు వెళ్ళి చూసినప్పుడు మా గ్రామానికి ఒక మంచి హాస్పిటల్ వచ్చింది మాకు ఇక్కడ ఒక మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పర్మనెంట్గా అక్కడ ఉండేటట్టు ఏర్పాటు చేయడం జరిగింది సరే అనారోగ్యం వస్తే క్వశ్చన్ పోస్ట్ చేయండి ప్రాబ్లం రాకుండా చూస్తుంది జరుగుతుంది మరి ఈరోజు ఇన్ని సంస్కరణలు జరిగేటప్పుడు హెల్త్ క్లినిక్స్ అర్బన్ హెల్త్ క్లినిక్స్ పిహెచ్ఈస్ మరి ఆధునీకరణ మరి అదేవిధంగా మా నియోజకవర్గానికి సంబంధించి ఒక పిహెచ్సి కూడా కొత్తగా మరి కట్టడం జరుగుతుంది 150,000,000తో అదేవిధంగా ఒక అర్బన్ హెల్త్ సెంటర్ 80,000,000తో మరి 4 పిహెచ్సీలు కూడా అప్గ్రేడ్ చేసి 10,000,000తో అదేవిధంగా 52 విలేజ్ హెల్త్ క్లినిక్స్ రావడం జరుగుతుంది ఇవన్నిట్లో కూడా స్టాఫ్లు డాక్టర్స్ కూడా మరి వాళ్ళని నియమించడం జరిగింది వారందరూ కూడా దాదాపు మన రాష్ట్రంలోనూ చూస్తే దాదాపు 40,000 పైగా ఈరోజు స్టాఫ్ని మనం హెల్త్ సెక్టర్లో ఇప్పటికే మనం రిక్రూట్ చేయడం జరిగింది మరి ఇలాంటి సంస్కరణలు జరిగేటప్పుడు ఇంకా కూడా వేగంగా మరి జరగటానికి మనం తీసుకునే చర్యలను కూడా ఇంకా వివరంగా చెప్పమని మంత్రివారిని కోరుతూ సెలవు తీసుకున్నాను నమస్కారం